సింప్లిసిటీలో చూపించాలి తెలంగాణ తల్లిని అనుకుంటున్నారు. నగలు అసలు ఏమి వేసుకోకుండా ఉంటారా? సామాన్య స్త్రీ అన్నంత మాత్రానా? నగలు వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మెజారిటీ పీపుల్ రిప్లికా ఉండాలి. డెమోక్రసీ అంటేనే మెజారిటీ పీపుల్స్ యొక్క, లేదంటే ప్రజాస్వామ్య యుతంగా ఉండాలి. అంతే, ఒకరిద్దరు ఉన్నంత మాత్రాన ఎంతమంది తెలంగాణ తల్లులు కిరీటాలు పెట్టుకుంటారో మీరు ఒకసారి. ఎవరు పెట్టుకోరు, ఇంట్లో వాళ్ళని ఎంత రిచ్ అయినా సరే. సో మన రూపం ఎట్లుండాలి? సహజంగా ఉండాలి. కానీ చూడడానికి దేవతా మూర్తిలా కనిపిస్తే అందరూ సంతోషిస్తారు కదా. అలా లేదా? ఇప్పుడు మీ తల్లిని మీరు గుర్తు తెచ్చుకోండి, మా తల్లిని నేను గుర్తు తెచ్చుకుంటాను. మా అమ్మ అయితే కిరీటం పెట్టుకోవచ్చు. ఎవరు అదే అంటున్నారు, ఎవరు పెట్టుకోలేదు, ఎందుకంటే ఇది రాజుల కాలం కాదు. సో మేము కొంచెం న్యాచురల్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. చాలా పేదగా కనిపిస్తుంది, పేదగా ఉండదు, పేదగా ఉండదు, చాలా సహజంగా ఉంటుంది. అఫ్ కోర్స్ మాతృమూర్తి లాగా ఉంటుంది, అందంగా ఉంటుంది. సో ఇవన్నీ మీరు చూడొచ్చు, చేతిలో పంటతోనో ఏమిటారు, మోడల్ అని అంటే మోడల్గానే ఉంటుంది. మోడల్ మీన్స్ ఏది, ఫ్యాషన్ మోడల్ కాదు, మహిళా మోడల్ ఎట్లా ఉంటుందో ఉంటుంది, సగటు స్త్రీ యొక్క రూపమే ఉంటుంది. సో అది కూడా త్వరలోనే డిస్కస్ చేస్తారా ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని? డిస్కషన్ విత్ ఆల్ ద పీపుల్, అపోజిషన్, తర్వాత ప్రజాసంఘాలు, మీరు ఎవరైనా మీరు ఒపీనియన్స్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా వస్తున్న వాటి మీద కూడా కామెంట్స్ ఉన్నాయి కదా, అవి కన్సిడర్ కావని కూడా అనుకోవడానికి అవకాశం లేదు. ప్రతి ఒక్కదాన్ని సోషల్ మీడియాలో వచ్చినా, మెయిన్ మీడియాలో వచ్చినా, అపోజిషన్ ఏం మాట్లాడినా, ప్రతి ఒక్కటి కూడా మేము దాన్ని కన్సిడర్ చేస్తాం. తెలంగాణ గీతం మాత్రం డెఫినెట్గా అది అంజశ్రీ గారి యొక్క పాట.